హాయ్ అండి. చాలామంది ఏంటంటే మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది, మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉంటాయి అని ఇలా చాలా విషయాలు వింటూనే ఉన్నాం కదా. నిజమేనండి, మెడిటేషన్ చేయడం వల్ల లైఫ్లో చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాము, చాలా విషయాలను గ్రహించుకోగలుగుతాము, చాలా మార్పు అనేది మనలోనే వస్తుంది. సో ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి, అసలు ఈ మెడిటేషన్లో మనం ఏం చేస్తుంటాము, ఈ మెడిటేషన్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, దీనివల్ల మన బాడీలో ఉన్నటువంటి చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చా, అసలు చక్రాస్ గురించి ఏంటి, ఎన్ని చక్రాస్ ఉన్నాయి, ఈ చక్రాస్ దేనికి రిలేటెడ్ అయి ఉంటాయి, వీటన్నిటి గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఈ మెడిటేషన్ అనేదండి మనము శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే ఉట్టి గాలి పీల్చుకుని వదలడం మాత్రమే కాదు కదా, లోపలికి ఇది ఎట్లా ప్రయాణిస్తుంది, దాని నుంచి అది బయటకు ఎట్లా వస్తుంది అనే దానిని మనం గ్రహించుకోగలిగితే, అంటే మన మనసుని ప్రశాంతత చేసి దేని మీదకి మళ్ళించకుండా కేవలం శ్వాస మీద మాత్రమే మనము దాని మీద మనసు పెట్టినట్లయితే దానిని మెడిటేషన్ అని అంటారు. ఈ మెడిటేషన్లోనే మనము ఈ చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అసలు ఈ చక్రాస్ ఏంటి, ఈ చక్రాస్కి కలర్స్ ఏంటి, ఎందువల్ల ఇది అని అంటే మనము ఆల్రెడీ సైన్స్ పాఠాల్లో వినే ఉంటాం, డిస్పర్షన్ ఆఫ్ వైట్ లైట్ అని చెప్పేసి ఒక తెల్లని కాంతి ఒక ప్రిజం మీద పడినప్పుడు, ఒక లైట్ అనేది ఒక ప్రిజం మీద పడినప్పుడు ఏ విధంగా డిస్పర్స్ అవుతుంది, లైట్ ఎలా డివైడ్ అయిపోతుంది అనే విషయాన్ని మనం గ్రహించే ఉంటాం కదా. సో ఈ గ్రహించడంలోనే వీటిని విబ్జియార్ కలర్స్ అని కూడా అంటామండి. ఓకే, సో ఓకే, ఈ విబ్జియార్ కలర్స్గా డివైడ్ అయిపోతుంది అని కూడా మనం నేర్చుకున్నామండి, చిన్నప్పుడు మనం పాఠాల్లోనే నేర్చుకున్నాం కదా. సో ఈ కలర్స్కి మనలో ఉన్నటువంటి చక్రాస్కి సంబంధం ఏంటి, అసలు ఏ చక్రాస్ ఏంటి అని అంటే మన బాడీలోని శక్తి స్థావరాలు, శక్తికి సంబంధించినటువంటివి అన్నీ ఈ చక్రాస్. అయితే ఇందులో మనకి 7 చక్రాస్ అనేవి ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి ఉంటాయండి అంటే మన స్పైనల్ కార్డ్ యొక్క టిప్ దగ్గర నుంచి స్టార్ట్ అయి ఉంటుందండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి మూలాధార చక్ర, నెక్స్ట్ స్వాధిష్టాన చక్ర, మణిపూర చక్ర, నెక్స్ట్ అనాహత చక్ర, విశుద్ధి చక్ర, నెక్స్ట్ త్రికుటి చక్ర, దీన్నే థర్డ్ ఐ అని కూడా అంటామండి, దీన్నే సహస్రకార చక్ర. ఓకే, సో ఈ చక్రాస్ వల్ల మనకి కలిగే లాభం ఏంటి, ఈ చక్రాస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉంటుందండి. ఆ కలర్ వైబ్రేషన్ వల్ల కూడా మనకి ఫ్రీక్వెన్సీ అనేది మారుతుంది. చాలామంది చూడండి, ఈ వారంలో ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఈ వారంలో ఇలా ఉంటే బాగుంటుంది, రెడ్ కలర్ అయితే ఇలా ఉంటుంది, ఎల్లో కలర్ అయితే ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అని చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం కదా. అసలు మన బాడీలో మనకి జరిగేటటువంటి మెటబాలికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వీటి ద్వారా కంట్రోల్ అవుతూ ఉంటాయండి. మనకి తెలిసినప్పుడు వాటిని కూడా మనం మార్చుకోగల శక్తి సామర్థ్యాలు మనలోనే ఉన్నాయన్నమాట. అంటే ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న భయాలను పోగొట్టుకోవచ్చు, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనము శక్తివంతుల మనలో విల్ పవర్ని మనం పెంచుకోగలుగుతాం. మనలో ఉన్నటువంటి ఈగో ఫీలింగ్స్ని, కోపాన్ని, ద్వేషాన్ని మనం వదిలేయచ్చు. ఓకే, అంతేకాకుండా మనకి మన లోపల జరిగే సంఘర్షణకి, మనకి బయటకు వచ్చే సంఘర్షణకి మధ్యలోని ఈ థ్రోట్ చక్ర అనేది ఒకటి ఉంది కదండి. అంటే మన మాట తీరు వల్ల ఒకరిని ఆకట్టుకోవడం కానీ, ఒకరి నుంచి దూరం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. వాటన్నిటినీ కూడా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనం పెంచుకోవడానికి, ఇంకా ఏంటంటే విశ్వంతో మమేకం అవ్వడానికి. ఓకే, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనలోకి వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటుంది, ఈ ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అనేవన్నీ కూడా ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మనకి అవుతుందండి. సో మామూలుగా అంటే మనం మెడిటేషన్ చెప్పుకునేటటువంటి క్లాస్లో ఏంటంటే 3 డేస్కి ఒక చక్రా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఆ చక్రాకి సంబంధించినటువంటి మెడిటేషన్ ఏంటి, అసలు ఆ చక్రా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ చక్రాన్ని ఎప్పుడు ఎలా యాక్టివేట్ చేసుకోగలుగుతాం మనము, ఇవన్నీ కూడా నా మెడిటేషన్ క్లాస్లో నేను చెప్తూ ఉంటానండి. అయితే ఇంకా ఏంటంటే వీటికి మనకి పంచభూతాలకి రిలేట్ అయి ఉంటుందండి. ఎర్త్ నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఎర్త్, ఫైర్, చెప్తుంటారు కదండి భూమి ఆకాశం వాయు నీరు నిప్పు అని చెప్పేసి. సో వీటన్నిటిని కూడా మన ఆధీనంలో పెట్టుకున్నప్పుడు మనము మనిషిగా అంటే ఎలా ఉంటాము, ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాము, ఏ విధంగా మనం ఎక్స్పోజ్ అవ్వగలుగుతాము, వీటన్నిటిని కూడా వీటి ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. అంటే ఒక మనిషి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారవ్వడానికి ఈ చక్రాస్ అన్నిటినీ కూడా యాక్టివేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనేది మెడిటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు మనకి ఈ చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అసలు ఈ చక్రాస్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసేటప్పుడు మనలో కలిగేటటువంటి ఫీలింగ్స్ ఏంటి, అసలు ఈ చక్రాస్ ఎలా ఉంటాయి, ఏంటి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది దానివల్ల. చాలామంది చూడండి, నాకు ఈ విషయం చాలా భయం అండి, నేను ఈ పని చేయలేనండి, ఈ మాట మాట్లాడలేనండి, నేను అసలు బయట నేను అసలు గొంతు విప్పలేనండి, లేకపోతే నాకు ఎందుకో కొంతమందిని చూస్తే ఇరిటేట్ అయిపోతుంటానండి, నాకు వాళ్ళ మీద ఒక నెగిటివ్ థాట్స్ ఉన్నాయండి. ఇలా ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి, అసలు నీలో ఉన్నటువంటి ఫీలింగ్స్ వల్ల వస్తున్నాయి. ఈ ఫీలింగ్స్ దేనివల్ల కలుగుతున్నాయి, బికాజ్ ఆఫ్ దీస్ చక్రాస్, బికాజ్ ఆఫ్ దీస్ థింగ్స్ యు ఆర్ హ్యావింగ్ ద నెగిటివ్ థాట్స్ ఆల్సో. సో ఈ నెగిటివ్ థాట్స్ని ఎలా ఎరాడికేట్ చేసుకోవాలి, నీలో నువ్వు స్టెబిలిటీని ఎలా పెంచుకోవాలి, ఆ స్టెబిలిటీని పెంచుకునే తరుణంలోని నువ్వు ఎలా ఉండాలి, నీ శక్తిని నువ్వు ఎలా పుంజుకోవాలి, నీలోని శక్తి ఉంది అని నువ్వు ఏ విధంగా చెప్పుకోగలుగుతావు, అంటే నీకు ఇచ్చిన పనిని నువ్వు ఎలా నిర్వర్తించగలుగుతావు, వీటన్నిటినీ మనం చేసుకోగలిగినట్లయితే మనకి చాలా బాగుంటుందండి. అప్పుడు మెడిటేషన్ చాలా మనకి ఎక్కువసేపు చేయడానికి బాగుంటుంది, వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి మన లైఫ్ని ఒక హ్యాపీ వేలోని మనం లీడ్ చేయగలిగితే బాగుంటుంది కదండి. సో అందుకోసం అని చెప్పి మెడిటేషన్ చేయండి అని అంటారు. ఓకే, సో మనం నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకుంటే బాగుంటుంది, ఆ చక్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ చక్ర ఎక్కడ ఉంటుంది, అది దేనికి రిలేట్ అయి ఉంటుంది, పంచభూతాల్లోని ఏ కలర్ అయితే బాగుంటుంది, దానికి ఎలాంటి ప్రొనౌన్సేషన్ చేయడం వల్ల ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి చూద్దామండి. ఓకే, సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉండి మెడిటేషన్ క్లాసెస్కి కానీ ఆన్లైన్ క్లాసెస్కి కానీ రావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అయితే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, క్లాస్లో ఏం చెప్తారు, క్లాస్లో ఏంటి అని అంటే ఈ క్లాసెస్లో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లోని హౌ టు అట్రాక్ట్ ద మనీ, హౌ టు అట్రాక్ట్ ద రిలేషన్స్, హౌ టు అట్రాక్ట్ ద పీపుల్, హౌ టు అట్రాక్ట్ ద థింగ్స్, హౌ టు అట్రాక్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్, నీ లైఫ్లో నీకు కావాల్సిన ప్రతిదానిని నువ్వు ఏ విధంగా పొందొచ్చు, పొందడానికి నీకుండవలసిన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆ శక్తి సామర్థ్యాలని నువ్వు ఎలా పుంజుకోవాలి, వాటి గురించి నువ్వు ఎలా మాట్లాడాలి, నీకు కావాల్సిన వస్తువుని నువ్వు పొందడానికి నువ్వు ఫస్ట్ ఎలా తయారవ్వాలి, వీటన్నిటి గురించి ఇట్స్ ఏ 30 days ప్రోగ్రామ్ అండి. ఈ 30 days ప్రోగ్రాంలోని మీరు లిటరల్లీ 1 hour యు ఆర్ క్లబ్బింగ్ విత్ మీ. సో ఆన్లైన్లోని డైలీ 8 to 9 క్లాస్ ఉంటుంది. ఆర్ ఇఫ్ యూ మిస్ దట్ క్లాస్ యూ విల్ హ్యావ్ ద క్లాస్ బై 10 to 11 o'clock అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి.